హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ముందుగా ఈ రోజున మీకు ఈ 2025 సంవత్సరంలో జనవరి నెలలో ఏ రోజు ఏ పండగ వస్తుంది, ఏ రోజున శుభముహూర్తాలు ఉన్నాయి, ఏ కార్యక్రమాలు చేసుకోవాలి, అలాగే ఏ పండగ రోజున ఏం చేసుకోవాలి అనే విషయం గురించి మీకు పూర్తిగా ఈ వీడియోలో తెలియజేస్తాను. అంతకన్నా ముందుగా నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ ఆప్షన్ వస్తుంది. ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. మనకి ఈ 2025 సంవత్సరంలో జనవరి నెలలో 1వ తారీఖున పుష్యమాసంలో వచ్చే శుక్ల విధియ ఉంటుంది, ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటుంది. ఈ రోజున ఆంగ్ల సంవత్సరాది, నూతన సంవత్సరం, ఈ అంటే ఇంగ్లీష్ నెలలో నూతన సంవత్సరం ఈ రోజునే ప్రారంభమవుతుంది. ఈ రోజున చంద్రదర్శనం, ఈ రోజున గ్లోబల్ ఫ్యామిలీ డేగా జరుపుకుంటారు. ఈ రోజున అన్నప్రసన, అద్దె ఇల్లు మారటం, రిజిస్ట్రేషన్లు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవటానికి మంచి రోజు అయితే ఈ రోజున ఉందండి. తర్వాత జనవరి 2వ తారీఖున పుష్యమాసంలో వచ్చే శుక్ల తదియ ఉంటుంది, శ్రవణ నక్షత్రం ఉంటుంది. ఈ రోజున నేచర్ డేగా జరుపుకుంటారు. ఈ రోజున అన్నప్రసన, శ్రీమంతం, రిజిస్ట్రేషన్లు, అద్దె ఇల్లు మారటానికి మంచి రోజు అయితే ఈ రోజున ఉందండి. తర్వాత జనవరి 3వ తారీఖున పుష్యమాసంలో వచ్చే శుక్ల చవితి ఉంటుంది, ధనిష్ట నక్షత్రం ఉంటుంది. ఈ రోజున అన్నప్రసన, శ్రీమంతం, రిజిస్ట్రేషన్లు, ఈ కార్యక్రమాలు చేసుకోవటానికి మంచి రోజు అయితే ఈ రోజున ఉందండి. తర్వాత జనవరి 4వ తారీఖున పుష్యమాసంలో వచ్చే శుక్ల పంచమి ఉంటుంది, శతభిష నక్షత్రం ఉంటుంది. ఈ రోజున ప్రపంచ బ్రెయిలీ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజున అన్నప్రసన, శ్రీమంతం, అద్దె ఇల్లు మారటానికి, రిజిస్ట్రేషన్లకి, వాహన ప్రారంభంకి ఈ రోజున మంచి రోజు. తర్వాత జనవరి 5వ తారీఖున పుష్యమాసంలో వచ్చే శుక్ల షష్ఠి ఉంటుంది, పూర్వభద్ర నక్షత్రం ఉంటుంది. ఈ రోజున వాహన ప్రారంభం, సాధారణ పనులకు మంచి రోజు. తర్వాత జనవరి 9వ తారీఖున పుష్యమాసంలో వచ్చే శుక్ల దశమి ఉంటుంది, భరణి నక్షత్రం ఉంటుంది. ఈ రోజున ప్రవాస భారతీయుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజున అన్నప్రసన, శ్రీమంతం, నామకరణం, వాహన ప్రారంభం, వ్యాపార ప్రారంభం, రిజిస్ట్రేషన్లకు మంచి రోజు. తర్వాత జనవరి 10వ తారీఖు పుష్యమాసంలో వచ్చే శుక్ల ఏకాదశి ఉంటుంది, కృతికా నక్షత్రం ఉంటుంది. ఈ రోజున మతత్రయ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి. ఈ రోజునే విష్ణుమూర్తిని ఉత్తర ద్వారం నుండి దర్శించుకోవటం వలన మనం చేసిన పాపాలన్నీ పోతాయి, శుభం కలుగుతుంది. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజించటం వలన మనం కోరిన కోరికలన్నీ కూడా ఆ విష్ణుమూర్తి నెరవేరుస్తాడు. అలాగే ఈ రోజున ఆపరేషన్లు, వ్యాపారం, వాహన ప్రారంభం, రిజిస్ట్రేషన్లు, పెళ్లి చూపులకి మంచి రోజు. తర్వాత జనవరి 11వ తారీఖున పుష్యమాసంలో వచ్చే శుక్ల ద్వాదశి ఉదయం 7:49 వరకు ఉంటుంది. తదుపరి త్రయోదశి రాత్రి తెల్లవారుజామున 6:03 వరకు ఉంటుంది. ఈ రోజున రోహిణి నక్షత్రం ఉంటుంది. ఈ రోజున ఉత్తరాకార్తె ప్రారంభం, శని త్రయోదశి, ప్రదోష వ్రతం. చాలా విశిష్టమైన రోజు, శని త్రయోదశి కాబట్టి శనికి తైలాభిషేకం చేయించుకోవడం, శని పూజ చేయించుకోవడం వలన శుభం కలుగుతుంది. అలాగే ఈ రోజున శివునికి అభిషేకం చేయించుకోవడం వలన శివ అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది. అలాగే ఈ రోజున అన్నప్రసన, ఊయల, శ్రీమంతం, అలాగే వ్యాపార వాహన రిజిస్ట్రేషన్లకు మంచి రోజు. తర్వాత జనవరి 12వ తారీఖున పుష్యమాసంలో వచ్చే శుక్ల చతుర్దశి, మృగశిర నక్షత్రం ఉంటుంది. ఈ రోజున స్వామి వివేకానంద జయంతి, నేషనల్ యూత్ డేగా జరుపుకుంటారు. తర్వాత జనవరి 13వ తారీఖున పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి, ఆరుద్ర నక్షత్రం, 10:59 వరకు ఉంటుంది. ఈ రోజున భోగి, శివ ముక్కోటి, ఆరుద్రోత్సవం, జాగరణ చేస్తే చాలా మంచిది. అలాగే ఈ రోజున గోదా రంగనాయకుల స్వామి కళ్యాణం కూడా ఈ రోజునే చేసుకుంటారు. శివ ముక్కోటి కాబట్టి అంటే ఆరుద్ర నక్షత్రం, శివుని యొక్క జన్మ నక్షత్రం. ఈరోజు చాలా మంచిది. సోమవారం, పౌర్ణమి అన్నీ చాలా కలిసి వచ్చిన రోజు. ఈ రోజున శివునికి అభిషేకం చేసుకోవటం వలన శివ అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది. ఈ రోజున ఉపవాసం ఉండి జాగరణ చేయటం వలన శివుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఈ రోజున నూతన వస్తు ప్రారంభానికి మంచి రోజు. తర్వాత జనవరి 14వ తారీఖున పుష్యమాసంలో వచ్చే బహుళ పాడ్యమి ఉంటుంది, పునర్వసు నక్షత్రం ఉంటుంది. ఈ రోజున మంగళవారం, మకర సంక్రాంతి ఈ రోజునే ఉంటుంది. ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభం ఈ రోజునే. ఉదయం 1:00 నుండి 3:00 వరకు ఈ రోజున పెద్దలకు పెట్టుకోవడానికి మంచి సమయం. పగలు 2:40 ఉత్తరాయణ పుణ్యకాలం అనేది ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. తర్వాత జనవరి 15వ తారీఖు
పుష్యమాసంలో వచ్చే బహుళ విదియ ఉంటుంది, పుష్యమి నక్షత్రం ఉంటుంది, పగలు 11 గంటల 12 నిమిషాల వరకు ఉంటుంది, తదుపరి ఆశ్లేష నక్షత్రం వస్తుంది. ఈ రోజున కనుమ పండుగ ఇండియన్ ఆర్మీ డేగా జరుపుకుంటారు. ఈ రోజున రైతులకు పండుగగా జరుపుకుంటారు. ఈ రోజున రైతులు పశువులను అందంగా అలంకరించి పూజలు చేస్తారు. ఈ రోజున అన్నప్రాసన, ఊయల, సీమంతం, అద్దీళ్లు మార్చడానికి సాధారణ పనులకి మంచి రోజు. తర్వాత జనవరి 16వ తారీఖున పుష్యమాసంలో వచ్చే బహుళ తదియ ఉంటుంది, ఆశ్లేష నక్షత్రం ఉంటుంది. ఈ రోజున ముక్కనుమ, బొమ్మల నోము ప్రారంభం ఈ రోజునే ఉంటుంది. ఈ రోజున ఊయల, అన్నప్రాసన, శ్రీమంతం జరుపుకోవటానికి మంచి రోజు. తర్వాత జనవరి 17వ తారీఖు పుష్యమాసంలో వచ్చే బహుళ చవితి ఉంటుంది, మకర నక్షత్రం ఉంటుంది. ఈ రోజున సంకటహర చతుర్థి. ప్రతి నెలలో కూడా పౌర్ణమి తర్వాత 4వ రోజున మనం సంకటహర చతుర్థిగా జరుపుకుంటాము. ఈ రోజున వినాయకుడిని పూజించటం వలన మనం చేసే పనులలో కూడా ఆటంకాలు కలగకుండా వినాయకుడు మనల్ని రక్షిస్తాడు. ఈ రోజున అన్నప్రాసన, ఊయల, శ్రీమంతం ఇలాంటి సాధారణ పనులు చేసుకోవడానికి మంచి రోజు. తర్వాత జనవరి 18వ తారీఖు పుష్యమాసంలో వచ్చే బహుళ పంచమి, పుబ్బా నక్షత్రం ఉంటుంది. ఈ రోజున వేమన శత జయంతి ఉత్సవాలు, శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాలు కూడా ఈ రోజునే ఉంటుంది. ఈ రోజున వాహన ప్రారంభం, వ్యాపార ప్రారంభం, అలాగే సాధారణ పనులకు మంచి రోజు. తర్వాత 22వ తారీఖున పుష్యమాసంలో వచ్చే బహుళ అష్టమి ఉంటుంది, స్వాతి నక్షత్రం ఉంటుంది. ఈ రోజున బుధాష్టమిగా జరుపుకుంటారు. బుధవారం, అష్టమి రెండు కూడా కలిసి వచ్చిన రోజున చాలా మంచి రోజు. చాలామంది ఈ రోజున ఉపవాసం ఉండటం వలన, బుధుణ్ణి పూజించటం వలన నరకానికి వెళ్ళరు అనే నమ్మకంతో ఈ రోజున బుధాష్టమి వ్రతం చేసుకుంటారు. ఈ రోజున అన్నప్రాసన, ఊయల, సీమంతం, అద్దెలు మాటకు, రిజిస్ట్రేషన్స్, వ్యాపార వాహన ప్రారంభానికి మంచి రోజులు. తర్వాత జనవరి 23వ తారీఖున పుష్యమాసంలో వచ్చే బహుళ నవమి ఉంటుంది, విశాఖ నక్షత్రం ఉంటుంది. ఈ రోజున సుభాష్ చంద్రబోస్ జయంతిగా జరుపుకుంటారు. తర్వాత జనవరి 24వ తారీఖున పుష్యమాసంలో వచ్చే బహుళ దశమి ఉంటుంది, అనురాధ నక్షత్రం ఉంటుంది. ఈ రోజున శ్రవణకార్తె ప్రారంభం ఈ రోజునే ఉంటుంది. తర్వాత జనవరి 25వ తారీఖున పుష్యమాసంలో వచ్చే బహుళ ఏకాదశి ఉంటుంది, జ్యేష్ఠ నక్షత్రం పూర్తిగా ఉంటుంది. ఈ రోజున మతత్రయ ఏకాదశి జాతీయ పర్యాటక దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజున జాతీయ ఓటర్ల దినోత్సవం. ఈ రోజున విష్ణుమూర్తి అనుగ్రహం కోసం ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజించటం వలన శుభం కలుగుతుంది. తర్వాత జనవరి 26వ తారీఖున పుష్యమాసంలో వచ్చే బహుళ ద్వాదశి ఉంటుంది, జ్యేష్ఠ నక్షత్రం ఉంటుంది. ఈ రోజున రిపబ్లిక్ డే, అంతర్జాతీయ కస్టమ్స్ డేగా జరుపుకుంటారు. తర్వాత జనవరి 27వ తారీఖున పుష్యమాసంలో వచ్చే బహుళ త్రయోదశి ఉంటుంది, మూలా నక్షత్రం ఉంటుంది. ఈ రోజున కుటుంబ అక్షరాస్యత దినోత్సవం, అంతర్జాతీయ హోలోకాస్ట్ డే, అలాగే రిమెంబర్స్ డేగా జరుపుకుంటారు. అలాగే ఈ రోజున ప్రదోష వ్రతం. ఈ రోజున శివారాధన చాలా మంచిది, శివాభిషేకం చేసుకోవడం చాలా మంచిది. తర్వాత జనవరి 28వ తారీఖున పుష్యమాసంలో వచ్చే బహుళ చతుర్దశి ఉంటుంది, పూర్వాషాఢ నక్షత్రం ఉంటుంది. ఈ రోజున మాస శివరాత్రి, కృష్ణ అంగాకార చతుర్దశి, అలాగే లాలా లజపతిరాయ్ జయంతి ఈ రోజునే ఉంటుంది. ఈ రోజున శివునికి ఉపవాసం ఉండి శివారాధన చేయటం వలన శివానుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది. తర్వాత జనవరి 29వ తారీఖున పుష్యమాసంలో వచ్చే అమావాస్య, ఈ రోజున ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటుంది. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా నువ్వులను దానం చేయటం లేదా నువ్వులతో చేసిన పదార్థాలను దానం చేయటం వలన పితృదోషాలు తొలగిపోయి మోక్షం పొందుతారు. తర్వాత జనవరి 30వ తారీఖున మాఘమాసం అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజున మాఘ శుక్ల పాడ్యమి ఉంటుంది, శ్రవణ నక్షత్రం ఉంటుంది. ఈ రోజున గాంధీ వర్ధంతి, శిశిర ఋతువు ప్రారంభం ఈ రోజు నుంచి కూడా, మాఘ స్నాన ప్రారంభం కూడా ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచి కూడా ఈ మాసంలో విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజించటం వలన శుభం కలుగుతుంది. ఈ రోజున వివాహం, గృహప్రవేశం, గృహారంభం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవటానికి మంచి రోజు. తర్వాత జనవరి 31వ తారీఖున మాఘమాసంలో వచ్చే శుక్ల విదియ ఉంటుంది, ధనిష్ట నక్షత్రం ఉంటుంది. ఈ రోజున చంద్ర దర్శనం, మాఘమాస ప్రారంభం, శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మార్పణం, అలాగే గుప్త నవరాత్రులు ప్రారంభం కూడా ఈ రోజునే ఉంటుంది. ఈ రోజు నుంచి 9 రోజుల పాటు దుర్గాదేవిని నవరాత్రుల్లో పూజిస్తారు. విన్నారు కదా, ఈ 2025వ సంవత్సరంలో జనవరి నెలలో మంచి రోజులు, మంచి కార్యక్రమాలు చేసుకోవడానికి మంచి రోజులు. అలాగే ఏ రోజున ఏ పండగ వస్తుంది, ఆ పండగ యొక్క విశిష్టత, ఆ పండగ రోజు ఏమి చేయాలి అనే విషయం గురించి కూడా మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.